మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎవరు మాట్లాడినా వాళ్ళ గొంతుని నొక్కేయడం, ఆఖరికి అది మీడియా అయినా సరే లేకపోతే ఏ నాయకులైనా సరే, మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఎంతటి నాయకులనైనా సరే ఆఖరికి వాళ్ళ మీద రేట్లైనా చేయిస్తారు, అరెస్ట్లైనా చేయిస్తారు, ఎంతటికైనా దిగజారుతుంది బీజేపీ పార్టీ అని మళ్ళీ మళ్ళీ రుజువయ్యింది. స్వేచ్ఛ అనేది లేకపోగా ప్రభుత్వ సంస్థలను, ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్లనైనా మీడియాలనైనా ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ పార్టీ మోడీ. మరి దీన్ని రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటారా లేకపోతే బీజేపీ పార్టీ రాజ్యాంగం అనాలా? అలాగే భారత రాజ్యాంగం ఫెడరలిజం అని చెప్తుంటే భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా బీజేపీ రాజ్యాంగంలో మాత్రం సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, మొత్తం పవర్ మోడీ గారి చేతుల్లోనే ఉండాలి, చిన్న చిన్న రాష్ట్రాలు అన్నీ కలిపి ఒక మహా దేశమని భారత రాజ్యాంగం చెప్తుంటే చిన్న చిన్న రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు బీజేపీ పార్టీ చాలా అన్యాయం చేస్తుంది, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి. అసలు రాష్ట్రాలకు హక్కులే లేనట్టు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కు అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఒక ప్రత్యేక హోదానే కాదు, విభజన హామీలో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. అంటే దానికి కారణం వాళ్ళు అనుసరిస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగమే, ఎందుకంటే వాళ్ళకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు కాబట్టి. లౌకికవాదం అని భారత రాజ్యాంగం చెప్తుంటే, సెక్యులరిజం అని భారత రాజ్యాంగం చెప్తుంటే మోడీ గారికి అది అర్థమే కాదు. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కి ఇది ఎప్పుడూ అర్థం కాలేదు. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగార్చుకోవాలి. ఇదే చేస్తుంది బీజేపీ పార్టీ. ఇదే మోడీ గారికైనా ఆర్ఎస్ఎస్కైనా బీజేపీకైనా అర్థమైన భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, ఒక గోత్రాదులు అయితేనేమి, లేక మణిపూర్లో అయితేనేమి, మైనారిటీలకు అసలు స్వేచ్ఛ లేదు. ఇంతమందిని ఊచకోత చేశారు అంటే దానికి కారణం లౌకికవాదమే ఉండకూడదు అని మోడీ గారు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర, వాళ్ళు చేస్తున్న అమలు పరుస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. సమానత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంటే అసలు మామూలు ప్రజలు గురించి ఆలోచనే చేయని పార్టీ బీజేపీ పార్టీ మోడీ అయినా, వాళ్ళు అనుసరిస్తున్నది సమానత్వాన్ని కాదు. కొంతమంది చేతుల్లోనే మొత్తం డబ్బంతా ఉండాలి, వాళ్లకు చెందిన వ్యాపారస్తుల చేతుల్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలి, అదాని వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు అదానిని 10 సంవత్సరాలలోనే ఆకాశానికి ఎత్తేయచ్చు, అదాని ఏ తప్పులు చేసినా ఒక్క ఎంక్వైరీ కూడా ఉండదు, ఏ అరెస్టులు ఉండవు, ఆఖరికి ఎఫ్బిఐ వాళ్ళైనా అమెరికా వాళ్ళైనా అదాని దోషి అని ఆధారాలతో చూపినా కూడా ఒక్క ఎంక్వైరీ కూడా చేయరు. ఇది బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. ఈక్వాలిటీ అన్న పదానికి అర్థమే లేదు. సామాజిక న్యాయం అని మన రాజ్యాంగం చెప్తుంటే సామాజిక న్యాయం కాదు కదా, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అసలు మనుషులుగానే చూడదు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్. ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తారు, ఓట్ల కోసం వాడుకుంటారు. కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలకు న్యాయం చేయాలి అని, కులగణన జరగాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వైపు అడుగులు వేయటం లేదు. అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. మళ్ళీ డిమాండ్ చేస్తుంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, కులగణన జరగాలి అని
డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తెలియకపోతే, కుల గణన జరగకపోతే అసలు ఏ వర్గానికైనా, ఏ సామాజిక వర్గానికైనా, ఏ కులానికైనా వాళ్ళకు అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు అయితేనేమి, లేకపోతే వాళ్ళకు అందాల్సిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితేనేమి, లేకపోతే వాళ్ళకు కలిగించాల్సిన రిప్రజెంటేషన్, లెజిస్లేచర్స్లో కలిగించాల్సిన రిప్రజెంటేషన్స్ అయితేనేమి, ఇవన్నీ అసాధ్యం కాబట్టి కుల గణన అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ దానికి కూడా ఒప్పుకోవడం లేదు బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి వర్గాల మీద సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశమే లేదు బీజేపీ పార్టీ. కానీ మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరం ఉన్నాం. ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రాణాలు ఇయ్యడానికైనా సిద్ధం. మేమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం, ఈ భారత రాజ్యాంగం కోసం, దీన్ని పరిరక్షించడం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరము నిలబడున్నాం. ఆయన అడుగు జాడల్లో నడుస్తాం. ఈ రాజ్యాంగం కోసం మేము ఇప్పుడే కాదు ఎప్పుడూ పోరాడడానికి దేనికైనా సిద్ధమని మరొకసారి మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి కాదమ్మా, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళాలి అన్నది నేను చెప్పడం కాదు, రాజ్యాంగం చెప్తుంది, భారతదేశ రాజ్యాంగం చెప్తుంది. గెలిచిన వాళ్ళు, ప్రజలు గెలిపించిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి అని. మరి అలాంటప్పుడు మీకు అంతటి బాధ్యతను రాజ్యాంగం ఇచ్చినప్పుడు, అంతటి నమ్మకాన్ని ప్రజలు మీ మీద ఉంచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన ఎమ్మెల్యేలైనా మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళకపోతే, అసెంబ్లీలో ప్రజల తరఫున మీరు గొంతు ఎత్తకపోతే ఎందుకు అధికారంలో ఉన్నారు అని అడిగి రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై 1750 కోట్లు చేతులు మారాయని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తా. మళ్ళీ చెప్తున్నాం, రాజ్యాంగం ప్రకారం లంచం తీసుకోవడం తప్పు. ఇది ఇప్పుడు చెప్పడమే కాదు, అమెరికాలో కూడా ఆధారాలతో సహా అదానీ జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు అని రుజువయ్యి వాళ్ళ జ్యూరీ అంగీకరించి అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎన్క్వైరీ అయినా వేయాల్సిన అవసరం ఉందా లేదా? భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు కనీసం జాతీయ స్థాయిలో ఈడీ అయినా, లేకపోతే సిబిఐ అయినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయినా వేసి ఒక ఎన్క్వైరీ వేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ముమ్మాటికి ఉంది. వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈడీ అయినా సిబిఐ అయినా మోడీ చేతుల్లో ఉన్నాయి కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి దాంతో ఎన్క్వైరీ చేపించండి, అప్పుడే న్యాయం బయటకు వస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. అంతేకాదు, ఇక్కడ కూడా చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇంత అవినీతి జరిగింది ఒక డీల్లో అని తెలిసి కూడా మరి చంద్రబాబు గారు ఎందుకు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు? కనీసం ఎన్క్వైరీ వేయాల్సిన అవసరం చంద్రబాబు గారికి లేదా? చంద్రబాబు గారు కేవలం కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి, బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి, బీజేపీకి అదానీ దగ్గర కాబట్టి, అదానీ జోలికి పోతే ఎక్కడ ముప్పులు వస్తాయో అని భయపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్క్వైరీ వేయడానికి కూడా చంద్రబాబు గారు భయపడుతున్నారు అంటే మరి ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా, లేకపోతే రాజ్యాంగం పట్ల వీళ్ళకు విలువ ఉంది అని అనుకోవాలా? ఈరోజైనా, కనీసం ఈరోజైనా నిర్ణయించుకోండి, రాజ్యాంగానికి విలువనియండి, మన దేశము ప్రజాస్వామ్యము వీటన్నిటికీ విలువనియండి. మళ్ళీ చెప్తున్నాం, ఇంతటి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు ఒక డీలు కోసమని తెలిసి పక్క రాష్ట్రంలో 99 పైసలకే డీలు కుదుర్చుకున్నారని తెలిసి ఈ రాష్ట్రంలో 2 రూపాయల 49 పైసల రూపాయలకు డీలు వాళ్ళ స్వార్థం కోసం కుదుర్చుకొని దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం వేసేటట్టు గత నెక్స్ట్ 25 సంవత్సరాలు ఈ భారం కొనసాగుతుంది. ఇది పూర్తిగా అన్యాయం. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఆ డీల్ను రద్దు చేయండి,
అదానీని బ్లాక్ లిస్ట్ చేయండి, దీని మీద ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్.